విజయనగరం జిల్లా తాడిపత్రి పట్టణంలో తాడిపత్రి సిపిఐ టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాకాలం కావడంతో ప్రజలకు ఎక్కువ రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయని, అంతేకాకుండా మరోవైపు కరోనా వైరస్ సమస్య వలన వైద్యం అందించడం వల్లే డాక్టర్లే ప్రజలకు వైద్యం అందించకుండా అవాయిడ్ చేస్తే వారికి దిక్కు ఎవరని ప్రశ్నించారు. ఈ కాలంలో జ్వరం, దగ్గు, జలుబు కామన్గా వస్తాయని, ఈ లక్షణాలతో ఉన్నవారిని వేరే చోట చూపించుకోండి అని చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, వారికి సాధారణ జ్వరం ఉన్నా కూడా కరోనాని భయపడుతున్నారు అంటే డాక్టర్లు ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు. ఇకనైనా డాక్టర్లందరూ మీరు జాగ్రత్తగా ఉంటూ ప్రజలను జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలని ఆయన కోరారు. అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి, నా పేరు చిరంజీవి యాదవ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రాక్షసి ప్రజలను పీచి పిక్కి చేసి ప్రాణాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి పోలీసు వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ, డాక్టర్లు కానీ, దేవుళ్ళ సమానం ప్రజలు. ఈరోజు దేవుడు కనిపించిన దేవుడు మాకు ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఈ ముగ్గురే మాకు దేవుళ్ళు, మమ్మల్ని కాపాడుతున్నాని చెప్పి ఎక్కడ చూసినా కూడా ప్రజలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది, చేతులు ఎత్తి నింపుతూ ఉన్నారు. నేను కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కూడా పెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు హాస్పిటల్లు, ప్రభుత్వ హాస్పిటల్లు చాలా నిరుత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరోనా ఏడుకు భయపడి మాకు భార్య పిల్లలు ఉన్నారు, మా పరిస్థితి ఏంటి మాకు కరోనా వస్తే అని భయంతో ఈరోజు ఇళ్ళలో నుండి బయటికి రాకపోకుండా భయపడి డాక్టర్లు కూడా ఇళ్ళలో ఉన్నారు. మరి మేము ఒకటే కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీగా చెప్తా ఉన్నాం, ప్రజలకు అందరికీ ధైర్యం ఇళ్ళ మీరు, మీకు చదువులు చదువుకొని డాక్టర్లు అయినారు, పేద ప్రజలు పనిచేసుకునే వాళ్ళకు చదువు లేక వాళ్ళకు కరోనా వచ్చిందా, మాకు జ్వరం వచ్చిందా, లేదంటే ఇంకో వ్యాధి వచ్చిందా అనేది కూడా తెలియకోకుండా హాస్పిటల్ పోయి కనుక్కొని వస్తామంటే, ఈరోజు డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ కూడా వైద్యం సరిగ్గా చేయడం లేదని చెప్పి మేము కమ్యూనిస్టు పార్టీగా చెప్తా ఉన్నాం. చాలామంది చూస్తూ ఉన్నాం, కడుపు నొచ్చి పోయినా కూడా హాస్పిటల్లో డాక్టర్ లేదు, మరి జ్వరం దగ్గు పరిచయం జ్వరం వచ్చి హాస్పిటల్ పోయినా కూడా చూసే పరిస్థితి లేదు ఈరోజు.